ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా చేనేత కార్మికులు చేతి వృత్తిదారులకు నిధులు కేటాయించాలని కోరారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన లేఖ రాశారు. కరోనా సంక్షోభం వల్ల ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు ఆయన. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యలకు ప్రధానికి అభినందనలు తెలిపారు కోమటిరెడ్డి. అయితే కరోనా విస్తరించకుండా విధించిన లాక్డౌన్ వల్ల తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేనేత చేతి వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వీరికి నెలకు 3000 రూపాయల చొప్పున 3 నెలల పాటు ఇవ్వాలని, పౌర సరఫరాల విభాగం నుంచి రేషన్ అందించాలని కోరారు కోమటిరెడ్డి. దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన గల 23 కోట్ల కుటుంబాలకు దోవతీలు చీరలు అందజేయాలని కోరారు. వాటిని తయారు చేసే బాధ్యతను చేనేత చేతి వృత్తిదారులకు అప్పగించాలంటూ ప్రధానికి రాసిన లేఖలో కోరారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.